బాధితుల వివరాల నమోదు ప్రక్రియ కొందరిని ఆనందపరుస్తుంటే మరికొందరిని ఆవేదన దశలో పడేస్తుంది. కృష్ణా జిల్లా నందిగామలో ఆన్లైన్ల నమోదు ప్రక్రియ విస్తృతంగా సాగింది. ఆన్లైన్ నమోదులో రసీదులు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో రసీదులు లేని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీలో 2012 నుంచి 2014 వరకు డబ్బులు కట్టి ఉన్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. మా కంపెనీ సార్ మేము నెలకి 1000 రూపాయలు లెక్క 1500 లెక్క 3 సంవత్సరాలు కట్టేవాళ్ళం. 3 సంవత్సరాలు కట్టినప్పుడు నా ఏజెంట్ 2014 వరకు మాకు ఏజెంట్ రసీదు ఇచ్చి ఉన్నాడు. 10/11 మేము అక్కడ ఏజెంట్ డబ్బులు కట్టాము. ఏజెంట్ మా దగ్గర డబ్బులు కట్టినట్టు మా దగ్గర రికార్డు మొత్తం పెట్టి తీసుకుంటాడు. ఎందుకన్నా మేము ఎడికి వచ్చి తీసుకుంటాడు. 10/11 రసీదు రీల్ లేదంటే అగ్రిగోల్డ్ ఎపిసోడ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏజెంట్లు ఆఫీస్లో జనం ఉన్నారని ఏదో ఒకటి నెల మాట తాడేస్తా వచ్చాడు. 2 డిసెంబర్ తర్వాత అగ్రికల్చర్ కంపెనీ మూతబడింది. మేము అతను రసీదులు అడుగుతుంటే రసీదులు ఆఫీసులో వాళ్ళు ఇవ్వలేదని చెప్పి అన్నాడు. సరే కంపెనీ 4 రోజులు 5 రోజులు తర్వాత డబ్బులు వస్తాయని చెప్పి అగ్రికల్చర్ కంపెనీ అంతకుముందు కూడా ఇలా జరిగింది. సరే డబ్బులు వస్తాయని నమ్మకంతో మేము ఎన్నాళ్ళు మేము ఏజెంట్ గట్టిగా క్వశ్చన్ చేయలేదు. తీరా ఇప్పుడు కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న రసీదుల ప్రకారం మేము డబ్బులు కడతామని మన సీఐడి వెబ్సైట్ వాళ్ళు పేపర్లో ప్రకటించారు. మా దగ్గర చివరి రసీదులు లేవు. చివరి రసీదులు లేకపోవడం వల్ల నేను కట్టిన 2-3 ఖాతాల మీద దగ్గరగా 10,000 రూపాయలు నా వ్యక్తిగతంగా మేము డబ్బులు లాస్ అయ్యి జనాలకి పూర్తిగా న్యాయం చేయడానికి అయితే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మీరు సీఐడి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖాతాదారులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బాండ్ల ప్రకారం వాళ్ళ దగ్గర ఆన్లైన్లో కొట్టినప్పుడు అమౌంట్ ఎంత ఉందో పరిశీలన చేసి దాని ప్రకారం బాబు మీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి మరి ఈ డబ్బులు మీరు వ్యక్తిగతంగా దాచినవి కరెక్టా కాదా మరి ఎక్కువ తక్కువ ఉన్నాయి అనుకుంటే దాని ప్రకారం మీరు రసీదులు తీసుకొస్తే దాని ప్రకారం మేము ఎంటర్ చేస్తామని చెప్పి వీళ్ళు మాకు చెప్పాల్సింది పోయి రసీదులు ఉంటేనే మేము చేస్తాం అనేది కొంచెం మాకు ఆందోళన గురి చేస్తుంది. మరి రేపొద్దు మా డబ్బులు ఎంతవరకు వస్తాయో మాకు తెలియదు. పూర్తిగా వస్తాయని చెప్పి 3 సంవత్సరాల నుంచి కూడా మేము గవర్నమెంట్ మీద భరోసాతో కూర్చున్నాం. కానీ ఇప్పుడు జరిగే చర్యలను చూస్తుంటే వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ మాకు ఆర్థిక భద్రత ఉండదనే ఆలోచనలు మేము ఈ పత్రికా మూలంగా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించి అగ్రిగోల్డ్ ఖాతాదారులకు పూర్తి న్యాయం చేయండి. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి న్యాయం చేయకుండా మీరు ఖాతాదారులు కానీ ఎవరు కానీ ఎవరిని ఏమన్నా కానీ ఇలా జరుగుతున్న రాజకీయ పరిమాణాలను చూస్తుంటే ఖాతాదారులు వచ్చి అగ్రిగోల్డ్ ఏజెంట్ని ఏదో ఒకటి వాళ్ళ ఇళ్ల మీద పడి ధ్వంసం చేయడం వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేస్తారు. రసీదులు లేవు, బాండ్లు లేవు, 3 సంవత్సరాలు అయినాయి. మరి 3 సంవత్సరాల నుంచి కూడా దాన్ని దాచుకోవాలో అనేది కొంతమంది తెలియదు. ఇవాళ ఎందుకంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు అగ్రిగోల్డ్ ఉన్నవాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాతాదారులు మరి వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. కొంతమంది ఏజెంట్లు ప్రతి నెల వాళ్ళు రసీదు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది రసీదు లేరు. బాండ్లు తీసుకొని కూడా ఆ బాండ్ ఏం చేయాలో కూడా తెలియదు. ఏదో ఏజెంట్ మన ఇంటి పక్కనోడో లేకపోతే మన చుట్టాల అబ్బాయి ఇంకో రకంగా ఏం చెప్పి ఓన్లీలో వాడికి 1 రూపాయి వస్తుందని ఆలోచించి కట్టారు. కానీ ఇలా కంపెనీ వాళ్ళు ఇలా దివాలా చేస్తాడు ఇలా చేస్తాడని చెప్పి ఎవరికి తెలియదు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఖాతాదారులకి ఏజెంట్ మీద నమ్మకం పోతుంది. ఈ డబ్బులు రాకపోతే వాళ్ళందరూ ఏం చేయాలి ఏం చేస్తారు? మరి 3 సంవత్సరాలకి మీరు డబ్బులు తీసుకోవడానికి ఇన్నాళ్ళు ఎదురు చూసింది. కానీ రేపు పొద్దున్న కట్టినప్పుడు మీరు ఇంతే వస్తాయని చెప్పి ఆన్లైన్లో ఇంతే వచ్చింది అని చెప్పి ఎవరిని అడగారు? మేము మాకు చేసే న్యాయం కరెక్ట్గా చేయండి. పూర్తి న్యాయం చేస్తే మేమైనా సంతోషిస్తాం. 3 సంవత్సరాలు తర్వాత చేస్తున్నారు, చేయక చేయక చేసేది ఇదే తప్పులు తొడగతే చేస్తున్నారు. ఆ తప్పులు తొడగతే చేయకుండా కరెక్ట్గా చేస్తే మేము సంతోషపడతాం. చేసినందుకు గవర్నమెంట్కి మేము కృతజ్ఞతగా చెప్పుకుంటాం. గత 3 రోజుల నుంచి అగ్రిగోల్డ్కి సంబంధించిన బాధ్యతలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పంచచర్ల పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు మనం 300 పైగా రిజిస్ట్రేషన్ చేశాము. అయితే ఇందులోనే కొన్ని ఆన్లైన్ అంటే ఈ సేవా కేంద్రాలను ఆన్లైన్ చేయించుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపరేట్గా మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర పేరు నమోదు చేసుకొని వాళ్ళది కూడా ఒక డేట్ చెప్తాము. వాళ్ళు ఆ డేట్లో వచ్చి ఆన్లైన్ మన దగ్గర వాళ్ళ యొక్క బాండ్స్ను రసీదులు సమర్పించవచ్చు. కొంతమంది బాండ్స్ కానీ రసీదులు కానీ లేవని కంగారు పడుతున్నారు. అలాంటి కంగారు అవసరం లేదు. మీరు వస్తే మీ దగ్గర ఏటువంటి రసీదులు ఉన్నాయో ఆ రసీదులు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దాన్ని మేము ఇందులో ఎంటర్ చేసుకుంటాము. ఈ 3 రోజుల్లో 300 పైగా మేము ఆన్లైన్ చేయడం జరిగింది. దానికి రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చాము. రేపటి నుంచి రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీస్ స్టేషన్లో కాకుండా మన సర్కిల్ ఆఫీస్ వెనుక మనం వాళ్ళకి అన్ని సౌకర్యాలతో అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కానీ వచ్చిన వాళ్ళకి టెంట్సే కానీ నేడులో ఉండటానికి రేపు మన సిపిఓస్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ప్రజలందరూ సహకరించాలి. ఎటువంటి అభద్రత
బాబుకి గురు కావద్దు, ఏదో మీ దగ్గర ఏ రసీదులు ఉన్నా కానీ తీసుకురండి, మేము ఖచ్చితంగా ఆన్లైన్ చేస్తాము. దీనికి మీ ప్రజలందరూ సహకరించండి. థ్యాంక్ యూ.